ఒకే ఒక్క ట్వీట్ అగ్గి రాజేసింది, ఎందరో మనోభావాల్ని దెబ్బతీసింది. తెలంగాణలో సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ గా ఉన్న స్మితా సబర్వాల్ సోషల్ మీడియాలో పెట్టిన ఒక్క పోస్ట్ ఇప్పుడు ఇన్ని విమర్శలకి కారణమైంది. ఇది ఎక్స్ లో స్మితా సబర్వాల్ చేసిన ట్వీట్. వైకల్యం ఉన్న వారికి రిజర్వేషన్లని ప్రశ్నిస్తూ ఆమె కామెంట్ చేశారు. వైకల్యం ఉన్నవాళ్ళని పైలట్ గా ఏ ఎయిర్లైన్స్ అయినా తీసుకుంటుందా? వైకల్యంతో ఉన్న సర్జన్లని నమ్మగలమా అంటూ రాసుకొచ్చారు. అలాగే ఆల్ ఇండియా సర్వీసెస్ లో వారు ఫిజికల్ గా ఫిట్ గా ఉండాలి కదా అని ప్రశ్నించారు. ఫీల్డ్ వర్క్ ఉంటుంది, గంటల తరబడి పని చేయాల్సి ఉంటుంది, సమస్యలు విని పరిష్కరించాలి, ఇలా చేయాలంటే శారీరకంగా ఫిట్ గా ఉండాలనే వాదన వినిపించారు స్మిత. అయితే దివ్యాంగులపై ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ చేసిన ఈ కామెంట్స్ పై విమర్శలు వెల్లువెత్తాయి. స్మితా సబర్వాల్ కి ఐఏఎస్ కోచింగ్ లో ఎంతో అనుభవం ఉన్న బాలలత కౌంటర్ ఇచ్చారు. ఎంతో మంది మనోధైర్యాన్ని దెబ్బతీసేలాగా స్మిత కామెంట్స్ ఉన్నాయన్నారు బాలలత. స్మితా సబర్వాల్ కు బాలలత ఛాలెంజ్ చేశారు. ఇద్దరం ఎగ్జామ్ రాద్దాం, ఎవరికి ఎక్కువ మార్కులు వస్తాయో చూద్దామంటూ సవాల్ చేశారు. ప్రభుత్వంలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం నేరమని స్మితకు సీఎస్ షోకాజ్ నోటీస్ ఇవ్వాలన్నారు. 24 గంటల్లో స్మితా సబర్వాల్ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, లేదంటే దివ్యాంగుల సమాజం ఆందోళనకు దిగుతుంది అన్నారు. గౌరవంగా బతికే హక్కు దివ్యాంగులకు లేదా అని ప్రశ్నించారు బాలలత. నేను చెప్తున్నాను, నేను పరీక్ష రాస్తాను, రాయమనండి. సివిల్స్ ఎగ్జామ్ ఈరోజు వచ్చి కూర్చోమనండి. నేను 20 గంటలు పనిచేస్తాను, అంతపాటు పని చేయమనండి. హౌ కెన్ షీ జడ్జ్ దట్? వీ కెనాట్ టేక్ ఇట్ ఎనీమోర్. ద కామెంట్స్ ఆర్ వెరీ రిప్రహెన్సివ్, కండెమనబుల్, డిస్క్రిమినేటరీ. దివ్యాంగుల గురించి మాట్లాడటానికి స్మితా సబర్వాల్ ఎవరు అని ప్రశ్నించారు బాలలత. ఈ వ్యాఖ్యలపై తెలంగాణ ప్రభుత్వం కూడా స్పందించాలని కోరారు. కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి రెండు కాళ్లు లేకున్నా కీలక పదవులు చేపట్టారన్న విషయాన్ని గుర్తు చేశారు. ట్రైనీ ఐఏఎస్ పూజా కేట్కర్ ఎపిసోడ్ ని దివ్యాంగులందరికీ వర్తింపు చేస్తే ఎలా నిలదీశారు. పైలట్స్గా యాక్సెప్ట్ చేస్తారా? ఏ ఎయిర్లైన్స్ కూడా వాళ్ళని హైర్ చేసుకోవు, వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వవు. అంటే ఇప్పుడు చెప్తున్నారనమాట, ఎయిర్లైన్స్ వాళ్ళకి ఫిజికల్లీ హ్యాండిక్యాప్ వాళ్ళని ఎంకరేజ్ చేయొద్దు అని. రెండోది, ఒక ఫిజికల్లీ ఛాలెంజ్డ్ సర్జన్ ఆపరేషన్ చేస్తే వాళ్ళని నమ్ముతారా? అంటే సర్జన్స్ వద్దు ఫిజికలీ హ్యాండిక్యాప్ ఛాలెంజ్ నుంచి అని చెప్పి. అసలు నా మొదటి క్వశ్చన్, వాట్ ఈజ్ హర్ లోకస్ స్టాండ్ అయ్ ఆవిడ ఎవరు ఇవన్నీ రాయడానికి? ఆవిడకున్న అధికారం ఏంటి? ఎవరిని రానివ్వాలో సర్వీసెస్లోకి, ఎవరిని వద్దో, ఏ సర్వీస్లోకి ఎవరిని తీసుకోవాలో అది పబ్లిక్ పాలసీ. పార్లమెంట్ ఉంది, జ్యుడిషియరీ ఉంది. పార్లమెంటు చట్టాలు చేయడానికి ఉంది, చట్టాలు రైటో రాంగో చెప్పడానికి జ్యుడిషియరీ ఉంది. ఒక ఐఏఎస్ ఆఫీసర్ స్థాయిలో ఆవిడ సొంతంగా రాస్తుందా, సొంతంగా మాట్లాడుతుందా, తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రతినిధిగా, ప్రభుత్వానికి ప్రతినిధిగా రాస్తుందా? నా క్వశ్చన్ అందరి తరపున, దివ్యాంగుల తరపున మొదటి క్వశ్చన్ ఆవిడకి, ప్రభుత్వానికి కూడా. ఇది ప్రభుత్వం ఆలోచన, ఆవిడ ఒక్కదాని ఆలోచన. రెండో క్వశ్చన్, ఒక ఇన్సిడెంట్, ఇండియాలో జరిగిన ఒక ఇన్సిడెంట్ తీసుకుని, అసలు ప్రీమియర్ సర్వీసులు ఐఏఎస్ ఐపీఎస్ లాంటి వాటిలో దివ్యాంగులకి ఫిజికల్ ఫిట్నెస్ లేదు అని ఆవిడ ప్రకటించేసింది. ఐఏఎస్ ఐపీఎస్ చేయడానికి ఫిజికల్ ఫిట్నెస్ కావాలా, మెంటల్ ఫిట్నెస్ కావాలా? ఇది నా రెండో ప్రశ్న. ఆవిడ పరిగెడుతూ పనిచేస్తుందా, కార్లెక్కి చాపర్లెక్కి పనిచేస్తుందా? ఎన్ని రోజులు ఆవిడ ఫీల్డ్ వర్క్లో పరిగెడుతూ పనిచేసిందో నాకు కావాలి.